చెప్పండి మహారాజ్ గారు, థర్డ్ ఇయర్ సంబంధించి హిస్టరీలో సిస్టంలో సెవెంత్ పేపర్లో భాగంగా మనకి నానాజాతి సమితి దాని యొక్క విజయ నానాజాతి సమితి సాధించినటువంటి విజయాల గురించి మనం ప్రస్తావిస్తూ ఉన్నాం. అయితే నానాజాతి సమితి యొక్క ఆశయాలు, దాని యొక్క లక్ష్యాలు లాస్ట్ క్లాస్ లో విన్నాం. ఇప్పుడు నానాజాతి సమితి యొక్క విజయం, నానాజాతి సమితి మొదటి ప్రపంచ యుద్ధానంతరం అంతర్జాతీయ ఒక సమస్యల వేదికగా ఏర్పాటు చేయబడినటువంటి ఒక సమితిగా దీని గురించి చర్చించడం చెప్పడం అనేది జరిగింది. ఈ యొక్క వెసల్స్ యొక్క శాంతిసంధి ఒప్పందం మేరకు 1919లో ఈ సమితి సూచనల మేరకు ఇక నానాజాతి సమితి ఏర్పాటు అనేది జరిగిందని మనం చెప్పవచ్చు. ఎప్పుడు ఇది 1920లో జనవరిలో దీన్ని ఏర్పాటు చేశారు. 1920 జనవరిలో ఈ నానాజాతి సమితి రూపకల్పన అనేది జరిగింది. అంటే వుడ్రో విల్సన్ యొక్క 14 ప్రిన్సిపల్స్, 14 సూత్రాల యొక్క వేదికగా, అందులో ముఖ్యమైనటువంటి అంశంగా ప్యారిస్ శాంతి ఒప్పందంలో 1919 జరిగినటువంటి శాంతి ఒప్పందం మేరకు 1920లో నానాజాతి సమితి రూపకల్పన జరిగింది. అసలు నానాజాతి సమితి ఏర్పాటుకు ప్రధాన కారణం ఏంటంటే 1914-18 మధ్య కాలంలో జరిగినటువంటి మొదటి ప్రపంచ యుద్ధ కారణంగా అలాంటి యుద్ధాలు ఇంకా జరగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అంతర్జాతీయ దేశాల మధ్య చర్చించి సమావేశాల ద్వారా చర్చల ద్వారా శాంతియుతమైనటువంటి పద్ధతిలో ఒక పరిష్కార మార్గాన్ని సూచించాలనేటువంటి నేపథ్యంలోనే ఏర్పాటు చేయబడినటువంటి ఒక సమితి నానాజాతి సమితి. మొదటి ప్రపంచ యుద్ధానంతరం ఏర్పాటు చేసినటువంటి నానాజాతి సమితి సాధించినటువంటి విజయాలు ఈ ప్రస్తావన చూస్తే, అసలు నానాజాతి సమితిలో ఉన్నటువంటి ప్రధాన అంగాలు ఏంటి, వాటి ప్రాధాన్యత ఏంటి అనేది చూస్తే, సాధారణంగా ఈ యొక్క ప్రధాన ఈ యొక్క నానాజాతి సమితిలో ప్రధాన అంగాలుగా ఈ యొక్క సమితి మహాసభని, సమితి మండలి అని, సచివాలయంగా, అంతర్జాతీయ న్యాయస్థానంగా, అంతర్జాతీయ కార్మిక సంస్థగా, అధిష్ట ప్రాంతాల పాలనా పద్ధతిగా, అంతే 6 అంశాలుగా మనం దీనిలో పేర్కొవడం అనేది జరిగింది. ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు చూస్తే నానాజాతి సమితిలో ప్రధాన అంగాలుగా ఫస్ట్ వన్ మనం ఏం చెప్పుకున్నాం, ఇది సమితి మహాసభ. ఫస్ట్ వన్ సమితి మహాసభ. సెకండ్ వన్ సమితి మండలి, సమితి మండలి. థర్డ్ వన్ సచివాలయం. థర్డ్ వన్ సచివాలయం, నానాజాతి సంబంధించి థర్డ్ వన్ సచివాలయంగా పేర్కొనడం అనేది జరిగింది. ఫోర్త్ వన్ అంతర్జాతీయ న్యాయస్థానం. ఫోర్త్ వన్ అంతర్జాతీయ న్యాయస్థానం. ఫిఫ్త్ వన్ అంతర్జాతీయ కార్మిక సంస్థ. అంతర్జాతీయ కార్మిక సంస్థ మనం ILO అని పిలుస్తాం, దీన్ని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, జెనీవాలో ప్రధాన కార్యాలయం, ఇంటర్నేషనల్ చీఫ్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయస్థానం. ఇది ఎక్కడ ఉంది? డిహేగ్, నెదర్లాండ్ దేశంలో ఉందని ప్రస్తావించారు. అదేవిధంగా అధిష్ట ప్రాంతాల యొక్క పరిపాలన. సిక్స్త్ వన్ చూసుకుంటే ఇందులో ముఖ్యమైనటువంటి మరొక అంశం అధిష్ట రాజ్యాల పాలనా పద్ధతి. అధిష్ట రాజ్యాల పాలనా పద్ధతి ఈ అంశాన్ని క్లాస్లో ప్రస్తావించాం. నానాజాతి సమితి యొక్క అంగాలు ఏంటంటే సమితి మహాసభ అని, సమితి మండలి. అంటే సమితి మహాసభ అంటే మనం దేని పెద్దాం, లీగ్ ఆఫ్ కౌన్సిల్స్ అని పిలుస్తాం, లీగ్ కౌన్సిల్ అంటే లీగ్ అసెంబ్లీ అంటే సమితి మండలి అనమాట. ఈ సెక్రటేరియట్, సచివాలయాన్ని సెక్రటేరియట్ అని పిలుస్తాం. ఇది మనకి ఆల్రెడీ అంతర్జాతీయ న్యాయస్థానం, చీఫ్ జస్టిస్, అంతర్జాతీయ ILO గారు దీన్ని చెప్తాము. అదే మ్యాండేటరీ సిస్టమ్ అనమాట. అధిష్ట రాజ్యాల పాలన అంటే మ్యాండేటరీ సిస్టమ్, అధిష్ట రాజ్యాల పాలన పద్ధతి అనమాట. ఈ అంశాలకు సంబంధించి సమితి మహాసభ రాష్ట్ర సమితి గురించి ప్రస్తావిస్తూ, ఇందులో నానాజాతి సమితిలో సభ్యత్వం ఉన్నటువంటి ప్రతి దేశం
నానాజాతి సమితిలో చేరినటువంటి ప్రతి దేశానికి ఈ యొక్క ప్రతి రాజ్యానికి కూడా ప్రాతినిధ్యం ఉంటుంది అనమాట ఈ సమితి మహాసభ. ఈ సమితి మహాసభ అనేది ప్రతి సభ్య రాజ్యంలో కూడా ఈ సభకు ప్రతి సభకు అంటే ఈ సభకు ముగ్గురిని పంపించవచ్చు, ముగ్గురు ప్రతినిధుల్ని ఈ సభకు పంపించవచ్చు. అయితే వీళ్ళకి ఏ ఏ దేశానికైనా ఒకటే ఓటు ఉంటుంది. సమితి మహాసభలో సభ్యత్వం ఉన్నటువంటి ప్రతి దేశం కూడా సమితి మహాసభలో ఉంటుంది. నానా దేశాలు సభ్యత్వం కలిగినటువంటి ప్రతి దేశం కూడా సమితి మహాసభలో సభ్యత్వాన్ని కలిగి ఉండాలి. ప్రతి దేశం కూడా ప్రతి దేశంలో ఉన్న ముగ్గురు సభ్యులను ఇక్కడ ఈ యొక్క సమితి మహాసభకు పంపించవచ్చు. కానీ వీళ్ళకి ఓటు మాత్రం ఈ ముగ్గురు సభ్యులను కూడా ఓటు మాత్రం ఒకటే ఉంటుంది అన్నమాట. ఇది సమితి మహాసభకు సంబంధించినటువంటి ఈ యొక్క సమితి మహాసభకు సంబంధించి ప్రతి సభ్య దేశం కూడా అంటే నానాజాతి సభ్యులో జాయిన్ అయినటువంటి ప్రతి దేశం సభ్య దేశం ఇందులో జాయిన్ అవుతున్న విషయం మనం ఇందులో ప్రస్తావించడం అనేది జరిగింది. అయితే ఇందులో సెకండ్ అంశంగా ఇందులో చూస్తే నానాజాతి సభ్యులకు సంబంధించి సమితి మండలం. ఈ సమితి మండలం అనేది ఈ నానాజాతి సభ్య యొక్క ముఖ్య కార్యనిర్వాహక వర్గంగా పనిచేస్తుందని చెప్పి, ముఖ్య కార్యనిర్వాహక వర్గంగా ఈ సమితి మండలం పనిచేస్తుందని చెప్పి, అంటే ఇంచుమించు 1934 నాటికి యొక్క ఐదు శాసన సభ్యత్వం గల దేశాలు, శాసన సభ్యత్వం గల దేశాలు ఐదు దేశాలు ఇందులో కలిగి ఉన్నాయని చెప్పాం. అందులో ముఖ్యంగా ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, రష్యా దేశాలు శాసన సభ్యత్వం దేశాలుగా కొనసాగాయనే విషయం మనం ఇంకా ప్రస్తావించడం జరిగింది. అంటే ఈ సమితి మండల యొక్క విధులు ఏంటంటే ఈ ప్రపంచ యుద్ధం యొక్క నివారించి శాంతి భద్రత జరుగుతుంది. అంటే అలాంటి మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది కాబట్టి ఇలాంటి యుద్ధాలు ఇంకా జరగకుండా, అంటే ప్రపంచ యుద్ధాలు జరగకుండా నివారించి దానికి కలిగిన పరిష్కార మార్గాన్ని చూసేది. అదేవిధంగా ఈ యొక్క ఇందులో ఏవైతే సభ్య దేశాలు ఉన్నాయో సభ్య దేశాలపై ఏదైనా ఇతర దేశాలు దురాక్రమణ చేయకుండా వాటిని ఆ సైనిక చర్యల ద్వారా వాటిని నియంత్రించడం లాంటి కార్యక్రమాలు చేయటం, అదేవిధంగా అంతర్జాతీయ వివాదాలు ఏమిటంటే ఆ వివాదాల పరిష్కార మార్గాలను చూపించడం, అంతేకాక నిరాయుధీకరణ ప్రణాళికను విజయవంతంగా అమలు చేయడం లాంటి విషయాలు, యధిష్ట ప్రాంతాలని గమనించే విషయాలు, అదేవిధంగా సెక్రటరీ జనరల్ అంతర్జాతీయ న్యాయమూర్తుల ఎంపికలో ఈ యొక్క సమితి మండలి అనేది ప్రధాన పాత్ర పోషిస్తున్న విషయం మనకి నానాజాతి సభ్య యొక్క ప్రస్తావన దీని గురించి చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే సచివాలయం సంబంధించి అసలు సమితి కార్యకలాపాలను నిర్వహించేటటువంటి ఆ శాశ్వతమైనటువంటి అంగమే ఈ యొక్క సెక్రటేరియట్ అనమాట. సెక్రటేరియట్ అని తెలుస్తాం. ఈ సెక్రటేరియట్ సచివాలయంగా పిలువబడినటువంటి ఈ యొక్క విధానం సమితి కార్యకలాపాలు నిర్వహించడానికి ఏర్పడినటువంటి శాశ్వతమైనటువంటి అంగంగా దీని గురించి పేర్కొనడం అనేది జరిగింది. ఈ సచివాలయానికి అధినేతే మనం ప్రధాన కార్యదర్శి అని పిలుస్తూ ఉంటాం. అంటే ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి, లేదా నానాజాతి ప్రధాన కార్యదర్శి, అంటే ఈ యొక్క దీనికి సంబంధించిన ప్రధాన కార్యదర్శి ఉండేటువంటి సెక్రటేరియట్ మనం ఈ సచివాలయంగా ప్రస్తావించడం అనేది జరుగుతుంది అనమాట. అంటే ఈ యొక్క సమితి యొక్క అంటే ఈ నానాజాతి సమితి యొక్క కార్యకలాపాలు నిర్వహించడానికి ఏర్పడినటువంటి శాశ్వతమైనటువంటి ప్రాతిపదికాలు శాశ్వతమైనటువంటి అంగమే మనకి సచివాలయంగా తెలుస్తుంది అనమాట. ఈ యొక్క దీనికి ప్రధాన కార్యదర్శి దీని యొక్క విధి అంటే మొత్తం అందరిని నానాజాతి నిర్వహించినటువంటి వ్యక్తి దీని యొక్క ప్రధాన కార్యదర్శి. ఇది యొక్క ఆ సిబ్బంది అంటే ఈ యొక్క కార్యదర్శి అతని యొక్క సిబ్బంది ఈ యొక్క దీంట్లో అంటే మంత్రిమండలంతో సంప్రదించి సచివాలయ సిబ్బంది ఈ యొక్క సమితి మహాసభ సమితి మండలి వీళ్ళంతా కూడా చర్చించి ఈ యొక్క సచివాలయం యొక్క ప్రధాన కార్యదర్శిని నిర్మించుకునే విధానం ఇందులో కొనసాగుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే అంతర్జాతీయ న్యాయస్థానం. ఈ అంతర్జాతీయ న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఇంటర్నేషనల్ చీఫ్ జస్టిస్ అని సంబంధించిన ఈ అంతర్జాతీయ న్యాయస్థానం ఇక్కడ ఎక్కడ ఉంది? ది హేగ్ అనేటువంటి నగరంలో అంతర్జాతీయ న్యాయస్థానం ది హేగ్. ఇది ఎక్కడ ఉందంటే నెదర్లాండ్ దేశంలోని ది హేగ్ అనేటువంటి ప్రాంతంలో అంతర్జాతీయ న్యాయస్థానం నెలకొల్పబడింది. ఇందులో మొత్తంగా ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారన్న విషయానికి వస్తే ఇందులో 15 మంది ఆయా దేశాలకు సంబంధించినటువంటి
ఆ సుప్రీం కోర్టు ఆయా దేశాలకు సంబంధించిన ప్రధానమైన సుప్రీం కోర్టులో యొక్క న్యాయమూర్తులుగా పనిచేసినటువంటి ప్రముఖ వ్యక్తులు, ఆయా దేశాలకు సంబంధించిన వ్యక్తులు 15 మంది న్యాయమూర్తులుగా అంతర్జాతీయ న్యాయస్థానంలో పనిచేస్తారు. అంటే 15 మంది న్యాయమూర్తులు ఉన్నారు. మీ యొక్క పదవి కాలం 9 సంవత్సరాలు. చూడండి గారు, ఈ యొక్క పదవి కాలం కొనసాగుతూ ఉంటుంది. వీరి యొక్క పదవి కాలం 9 సంవత్సరాలు. అంటే వీళ్ళని ఎవరు ఎన్నుకుంటారంటే ఈ సమితి మహాసభ సమితి మండలి కలిపి వీళ్ళు ఎన్ని చేస్తారు. సమితి మహాసభ సమితి మండలి మనకి నానాదా సమితిలో సమితి మహాసభ సమితి మండలి యొక్క ప్రాధాన్యత ఉంటుంది. అంతర్జాతీయ సచివాలయం అంటే ప్రధాన కార్యదర్శి నియమించుకునే విషయంలో సమితి మహాసభకు సమితి మండలికి ఎంత ప్రాధాన్యత ఉందో, అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల ఎన్నికల్లో కూడా సమితి మహాసభ సమితి మండలి యొక్క ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది అన్న విషయం మనకి తెలుస్తుంది. అంటే దీని యొక్క ప్రధాన విధికి సంబంధించిన విధులు ఏంటంటే ఆయా దేశాల మధ్య తలెత్తినటువంటి వివాదాలను పరిష్కరించడం. అంతర్జాతీయ న్యాయస్థానం అంటే ఒకే దేశంలో ఆ దేశంలోని సమస్య వస్తే ఆ దేశం యొక్క సమస్యను పరిష్కరించడానికి ఆ దేశాల్లో హైకోర్టు సుప్రీం కోర్టులు ఉంటాయి. కానీ ఆ ఒక దేశం మరో దేశం అంటే వివిధ దేశాల మధ్య వచ్చే ఆ యొక్క సంఘర్షణలు కానీ వివిధ దేశాల మధ్య వచ్చే వివాదాలని పరిష్కరించడం అంతర్జాతీయ న్యాయస్థానం యొక్క ముఖ్య విధిగా మనకి తెలుస్తుంది. అంతర్జాతీయ న్యాయస్తోత్రాలను నిర్దేశించడం. అంతేకాకుండా అవసరమైనప్పుడు మహాసభకు సమితి మండలికి ఈ సలహాలు ఇవ్వడం లాంటి కార్యక్రమాలను కూడా అంతర్జాతీయ న్యాయస్థానం న్యాయమూర్తులు చేస్తారన్నమాట. అంటే సమితి మహాసభకి సమితి మండలికి ఏమైనా డౌట్స్ వస్తే ఆ యొక్క అంతర్జాతీయ విషయంలో ఈ యొక్క ఈ రెండింటికి కూడా సలహాలు ఇచ్చే అవకాశం ఎవరికి ఉందంటే అంతర్జాతీయ న్యాయమూర్తులకు ఉందన్న విషయం మనకి తెలుస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే అంతర్జాతీయ కార్యసంస్థ ఐఏలో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ పిలుస్తాం. ఇది జెనీవాలో ఉంది. ఈ యొక్క సమితి సభ్యులే కాకుండా సమితి యొక్క కార్యక్రమాల్లో ముఖ్యంగా ప్రపంచంలోని కార్మికుల స్థితిగతులు మెరుగుపరచడానికి ఈ అంతర్జాతీయ కార్మిక సంస్థ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క పరిస్థితులను మెరుగుపరచడానికి అదేవిధంగా వారి సంక్షేమం కోసం ఈ యొక్క కార్మిక సంస్థ అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏర్పాటు చేయబడింది. ప్రపంచ దేశాలను ఆయా దేశాల్లో ఉన్నటువంటి కార్మికుల సంక్షేమం కోసం, కార్మికుల యొక్క శ్రేయస్సు కోసం, వాళ్ళ యొక్క స్థితిగతులు మెరుగుపరచడం కోసం, కార్మికుల యొక్క స్థితిగతులు మెరుగుపరచడం కోసం, వాళ్ళ సంక్షేమం కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం ఈ యొక్క సంస్థ నెలకొల్పడం అనేది జరిగింది అనమాట. ఈ సంస్థ యొక్క అంటే దీని యొక్క సంస్థ ఏం చేస్తుంది, విశ్వ మానవ శ్రేయస్సుకి దోహదం చేసినటువంటి ఈ యొక్క అనేక కమిషన్లను నియమిస్తూ ఉంటుంది అనమాట. ఇది ముఖ్యంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషన్ కానీ, బాలసత్వ నిర్మూలన కమిషన్ లాంటి అనేక కమిషన్లు ఏర్పాటు చేయడం యొక్క ప్రధాన ఉద్దేశంగా అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఏలో ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి. అధిష్ట రాజ్యాల పాలనా పద్ధతికి సంబంధించి చూస్తే ఇది మనం మ్యాండేటరీ సిస్టంగా అంటే మరు ప్రపంచంతో యొక్క మూసిందినటువంటి సమయంలో విచ్ఛిన్నమైనటువంటి ఆటోమన్ సామ్రాజ్యం కానీ, మరు ప్రపంచం వల్ల ఆటోమన్ సామ్రాజ్యం అంటే టర్కీ దేశం కానీ జర్మనీ దేశాల యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి రాజ్యాన్ని అంటే ఆయా దేశాలకు సంబంధించినటువంటి వలస రాజ్యాలు ఆ సమస్యను పరిష్కరించడానికి అధిష్ట రాజ్యాల పాలనా పద్ధతిని ప్రవేశపెట్టారనమాట. 1920లో శాశ్వత అధిష్టాన కమిషన్ అనేది తర్వాత కాలంలో నెలకొల్పబడింది. అంటే టర్కీ దేశం కానీ అంటే మొదటి ప్రపంచ యుద్ధంలో ఓటమి చెంది అపార నష్టాన్ని చవిచూసినటువంటి టర్కీ కానీ జర్మనీ దేశాలు మా దేశాలకు ఉన్నటువంటి వలస రాజ్యాలని అధిష్ట ప్రాంతాలుగా రాజ్యాల పాలనా పద్ధతిగా ఇవి నానాదర్శాన్ని తన ఆధీనంలో తీసుకోవడం అనేది జరిగింది. ఈ పాలనా పద్ధతి వివరాలను కూడా నానాదర్శాన్ని చూసుకుంటారు. ఇది నానాదర్శ సమితి యొక్క అంగాలు, వాటి యొక్క ప్రధాన పాత్ర సంబంధించిన విషయాన్ని చూస్తే అయితే నానాదర్శ సమితి ఏర్పడి 20 సంవత్సరాలు కొనసాగినటువంటి సందర్భంలో ఈ నానాదర్శ సమితి ఏం సాధించింది, నానాదర్శ సమితి సాధించినటువంటి విజయాలు ఏంటి. నానాదా సమితి 1920లో స్టార్ట్ చేశారు. 1939 అంటే ఇంచుమించి 20, 30, 39 అంటే 19 అంటే 20 సంవత్సరాలు, ఇంచుమించి 20 సంవత్సరాలు అంటే నానాదా సమితి తన 20 సంవత్సరాల కాలంలో ఎటువంటి రాజకీయ ఆర్థిక సాంఘిక రంగాల్లో ఏ విషయాన్ని సాధించింది. అంటే 1920లో స్టార్ట్ అయింది, 1939 వచ్చేటప్పటికి రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. అంటే దీనికి 19 లేదా 20 సంవత్సరాల మధ్యకాలంలో అంటే మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం రెండవ ప్రపంచ యుద్ధం వచ్చే వరకు, మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం ఎంటర్ అయ్యే ఈ మధ్యకాలం 20 సంవత్సరాల్లో ఈ నానాదాస్ సమితి ఏం సాధించింది, సాంఘికంగా సాంఘిక విజయాల్లో కానీ ఆర్థిక రాజకీయ విషయాల్లో కానీ ఈ యొక్క నానాదాస్ సమితి సాధించినటువంటి విజయాలు ఏంటనే చూస్తే మొదటిగా రాజకీయ రంగంలో చూస్తే
రాజకీయాలు. మొట్టమొదటిసారిగా రాజకీయ రంగానికి విషయంలో చూస్తే సుమారు 40 రాజకీయ వివాదాలని ఈ యొక్క దానాజాన్ సమితి పరిష్కరించింది అన్న విషయం మనకు తెలుస్తుంది. ఇంచుమించు 40 రాజకీయ విషయాలు, 40 రాజకీయ విషయాల్లో నానాజాతి సమితి తన విజయాన్ని సాధించింది అన్న విషయం మనకి, అనేక వివాదాలను పరిష్కరించింది అన్న విషయం మనకి తెలుస్తుంది. ఉదాహరణకు ఆలాండ్ దీవుల కొరకు ఈ యొక్క రెండు దేశాల యొక్క సమస్యగా ఉంది. ఆలాండ్ దీవులు ఏంటంటే స్వీడన్ ఫిన్లాండ్ మధ్య ఆలాండ్ దీవుల విషయంలో స్వీడన్ ఆ ఫిన్లాండ్ దేశాల మధ్య వచ్చినటువంటి వివాదాలని, అదేవిధంగా ఎగువ శైలిని కొరకు జర్మనీ పోలాండ్ మధ్య జరిగిన విషయాలు, అదేవిధంగా గ్రీకు బల్గేరియా మధ్య చెలరేగినటువంటి వివాదాలు, ఎన్నో విషయాలు అంటే ఇంచుమించు 1921లో యుగోస్లేవియా అల్బేనియాలపై జరిగినటువంటి దురాక్రమణను అరికట్టడంలో ప్రధాన పాత్ర పోషించింది అనే విషయం తెలుస్తుంది. అంటే ముఖ్యంగా ఆల్బాండ్ దీని విషయంలో ఏ దేశాల మధ్య వివాదాలు పరిష్కరించిందంటే స్వీడన్ ఫిన్లాండ్ దేశాల మధ్య వచ్చినటువంటి విషయాలను పరిష్కరించింది. అదేవిధంగా ఇక సైలిషియా ప్రాంత విషయం, సైలిషియా ఏక సైలిషియాకి సంబంధించిన విషయంలో ఏ దేశాల మధ్య ఘర్షణకు దిగాయి అంటే జర్మనీ పోలాండ్ల మధ్య ఏక సైలిషియా విషయంలో ఈ మధ్య వచ్చినటువంటి ఈ శైలి ఏకో శైలిషియాకి సంబంధించిన విషయంలో జర్మనీ పోరాటం మధ్య వచ్చేటువంటి సగాదాలను పరిష్కరించడం తన పాత్ర పోషించారు. అంతేకాకుండా గ్రీసు బల్గేరియా మధ్య, గ్రీస్ దేశం అదేవిధంగా గ్రీసు బల్గేరియా దేశాల మధ్య వచ్చినటువంటి యుద్ధాల విషయంలో పరిష్కార మార్గాలను చూపించింది. అనేక చెలరేగినటువంటి వివాదాల విషయంలో పరిష్కార మార్గాలు చూపించడమే కాకుండా యుగోస్లేవియా అల్బేనియా మధ్య జరిగినటువంటి దురాక్రమణ విషయం, యుగోస్లేవియా అదేవిధంగా అల్బేనియా దేశాల మధ్య వచ్చినటువంటి వివాదాల పరిష్కారంలో కూడా ఇంచుమించు ఇలాంటి సమస్యలు ఇంచుమించు ఒక 40 సమస్యలు రాజకీయ సమస్యలను పరిష్కార మార్గాలను చూపించింది. ఆ విధంగా తన సక్సెస్ సాధించింది 20 సంవత్సరాల కాలంలో రాజకీయ రంగంలో అన్న విషయం మనకి తెలుస్తుంది. అంటే రాజకీయ విషయాలు నానా జాతి యొక్క రాజకీయ విషయాలు చూస్తుంది. ఆల్మండ్ విషయంలో ఈ యొక్క ఫిన్లాండ్ స్వీడన్ దేశాల మధ్య వచ్చే సమస్యలు పరిశీలించడంలో ప్రధాన పాత్ర పోషించిన విషయం మనకి తెలుస్తుంది. మరి ఆర్థిక రంగం చూస్తాం, ప్రస్తుతంగా రాజకీయ రంగం చూస్తాం. ఆర్థిక రంగంలో చూసుకుంటే నానాజా సమితి విజయాలకు సంబంధించి ఆర్థిక రంగానికి సంబంధించిన విషయాలు చూసుకుంటే ఇందులో యుద్ధ ప్రాతిపదికంగా ఆర్థిక దుస్థితిని అనుభవిస్తున్నటువంటి ఆసియా హంగేరి దేశాన్ని కాపాడింది అనమాట. యుద్ధ ఫలితంగా ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అయిపోయింది. ఏ దేశానికి? ఆసియా హంగేరి. ఇటు మనం కంట్రీస్ అంటాం, అంటే కవల దేశాలు కలిసి ఉన్నటువంటి దేశాలు. ఆస్ట్రియా రాజధాని వియన్నా, హంగేరి రాజధాని బుడాపెస్ట్. ఈ రెండు ఉమ్మడి రాజ్యాలుగా కలిసి అన్నదమ్ముల్లా ఉన్నటువంటి కలిసినటువంటి రాజ్యాలుగా ఉన్నాయి. ఇలాంటి ఈ యొక్క ఆస్ట్రియా హంగేరి రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలు చూస్తే ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధ ఫలితంగా యుద్ధం అనంతరం ఈ యొక్క రాజ్యాలు యొక్క ఆర్థిక దుస్థితితో, ఆర్థిక సమస్యలతో కుట్టుమిట్టలాడుతున్నటువంటి ఈ ఆర్థిక దుస్థితి ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక పరిస్థితిని అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క రాజ్యాల విషయంలో ఆసియా హంగేరి దేశాలని తన యొక్క అనేక నిధులను సేకరించి అనేక విధాలుగా నానాజా సమితి ఆసియా హంగేరి రాజ్యాన్ని కాపాడింది అనమాట. అనే దేశాల నుండి కాపాడినటువంటి విషయం. అంతేకాకుండా అల్పసంఖ్యాక వర్గాలు వారి నిత్యోధికంగా కృషి చేసింది. అంటే మైనారిటీస్, మన భారతదేశంలో ఇప్పుడు హిందువులు మెజారిటీ, ఈ క్రిస్టియన్స్, బౌద్ధులు, జైనులు, సిక్కులు, మహమ్మదీయులు ఇలా అంటారు, మైనారిటీస్ కంటే అల్పసంఖ్యాక వర్గాల అభివృద్ధి కోసం అలాంటి నానాజాతి ఆయా దేశాల్లో ఎంతగానో కృషి చేసింది అన్న విషయం తెలుస్తుంది. అంతేకాకుండా అధిష్ట పాలన ద్వారా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, ఏ అయితే ఆయా రాజ్యాలు వలస రాజ్యాలకు ఆక్రమించుకుని వాటి గురించి సరైన ప్రాధాన్యత లేకుండా పట్టించుకోకుండా కొన్ని దేశాలని, కొన్ని ప్రాంతాలను వదిలిపెట్టేశారు, అలాంటి ప్రాంతాలను నివసిస్తున్నటువంటి ప్రజల సంక్షేమం కోసం, ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం
యొక్క నానాదాసంది ప్రధాన పాత్ర పోషించింది అన్న విషయం మనకి తెలిసింది అన్నమాట. సరే, అయితే రాజకీయ రంగం ఆర్థిక విషయం చూస్తాం. సాంఘిక పరంగా మనం చూస్తే సాంఘిక రంగంలో ఎటువంటి ప్రధాన పాత్ర పోషించింది అన్న విషయం చూస్తే సాంఘిక రంగం సాంఘిక రంగాన్ని చూసి సంబంధించి మనకి ముఖ్యంగా అంటువ్యాధులను అరికట్టడం కానీ సాంఘిక రంగానికి సంబంధించి ప్రాధాన్యత చూస్తే బానిసత్వ నిర్మూలన ప్రాధాన్యత దేనికి ఇచ్చిందంటే అంటువ్యాధులను అరికట్టడం అంటువ్యాధులను అరికట్టడం. బానిసత్వం ఒక దేశం వేరే దేశాన్ని ఒక దేశ ప్రజలు వేరే దేశ ప్రజలు బానిసలుగా ఎంచుకునే విధానం, ఆ బానిసత్వ నిర్మూలన కోసం అంటువ్యాధులను అరికట్టడం కోసం, అదేవిధంగా మత్తు పదార్థాలు అక్రమ రవాణా అరికట్టడం, మత్తు పదార్థాల మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టడం, మత్తు పదార్థాల యొక్క అక్రమ రవాణాను అరికట్టడం. అంతేకాకుండా ఈ యొక్క అనేక సమస్యలను పరిష్కరించడంలో ఈ యొక్క నానా సదస్సులు తన ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతేకాకుండా ముఖ్యంగా స్త్రీ శిశు సంక్షేమ యొక్క సంక్షేమానికి పాటుపడింది. ముఖ్యంగా సాంఘిక రంగానికి వస్తే స్త్రీల విషయంలో శిశువుల విషయంలో ఈ శిశు సంక్షేమం కోసం నిరంతరం కృషి మరి సాంఘికంగా మార్పులు సాంఘిక అభివృద్ధి కోసం స్త్రీల విషయంలో శిశు సంక్షేమం విషయంలో నిరంతరంగా కృషి జరిపినటువంటి ఒక సమితి నానాజా సమితిగా ఆ పేరు కొనడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇంకా నిరక్షరాస్యతను ఆ వ్యభిచారాన్ని నిర్మూలించడం తీవ్రమైన కృషి చేసినాను. ముఖ్యంగా నిరక్షరాస్యతను వ్యభిచారాన్ని నిరక్షరాస్యత అలాంటి స్త్రీ నిరక్షరాస్యత కానీ పురుషులు కానీ పేదవాళ్ళు కానీ వాళ్ళ యొక్క నిరక్షరాస్యతను అదేవిధంగా వ్యభిచారాన్ని అరికట్టడం, నిరక్షరాస్యతను అదేవిధంగా మనకి ఇక్కడ చూస్తే నిరక్షరాస్యత వ్యభిచారాన్ని నిర్మూలించడం, నిరక్షరాస్యత వ్యభిచారాన్ని అరికట్టడంలో ప్రధాన పాత్ర పోషించింది అనమాట ఈ యొక్క నానాజాస్యం. అంతేకాక అంతర్జాతీయ రాకపోకలకు అనేక సౌకర్యాలను అభివృద్ధి చేసింది. అంతర్జాతీయ రాకపోకల కోసం సౌకర్యాలు అంటే ఆయా దేశాలు ఒక దేశం నుండి మరో దేశానికి సముద్రయానం నౌకాయానం అదేవిధంగా విమానయానం ఆయా దేశాల మధ్య రాకపోకల కోసం అనేక సౌకర్యాలు కల్పించడం విషయంలో నానాదాసంది ప్రధాన పాత్ర పోషించింది అన్న విషయం మనకి తెలుస్తూ ఉంది. అయితే ఈ నానాజాసమితి ఎంత ప్రధాన పాత్ర పోషించినటువంటి నానాజాసమితి కొన్ని వైఫల్యాలు కూడా మనకి కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే నానాజాసమితి వైఫల్యించింది కాబట్టి రెండవ ప్రపంచ యుద్ధం జరగడానికి అవకాశం కలిగింది. అంటే ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి ఇంత అవకాశాల్లో ఇన్ని విషయాల్లో అంతర్జాతీయ ప్రధాన పాత్ర పోషించినటువంటి నానాజాతి సమితి ఫెయిల్యూర్ అవడానికి ప్రధాన అంశంగా చూస్తే నానాజాతి సమితి ఏర్పాటుకు ప్రధాన పాత్ర పోషించినటువంటి అగ్రరాజ్యమైనటువంటి అమెరికా నానాజాతి సమితిలో సభ్యత్వం తీసుకోకపోవడం ఇది ప్రధాన కారణంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే నానాజాతి సమితి ఏర్పాటుకు ఆనాటి మరు ప్రపంచ యుద్ధాన్ని జరుగుతున్న సమయంలో ఈ అమెరికా అధ్యక్షుడు ఎవరు మనకి ఉండ్రో విల్సన్, అమెరికా దేశానికి అధ్యక్షుడు ఎవరు ఉడ్రో విల్సన్ యొక్క ఫోటో తీసుకొచ్చి యొక్క ప్రధాన ప్రాంతంలోనే నానాజాతి సమితి రూపకల్పన జరిగింది. అంటే నానాజాతి సమితి రూపకల్పన చేసినటువంటి ఆనాటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రో విల్సన్. మరి ఉడ్రో విల్సన్ మరి నానాజాతి సమితిలో ఉడ్రో విల్సన్ చేసినటువంటి అమెరికా ఇందుకు సభ్యత్వం లేదు. ఒక విధంగా ఈ యొక్క నానాజాతి సమితి ఫెయిల్యూర్ అవడానికి ప్రధాన కారణం ఇందులో అమెరికా సభ్యత్వం లేకపోవడం కూడా ఒక ప్రధాన అంశంగా మనం చెప్పవచ్చు అన్నమాట.
అయితే నానాజాతి సమితి విషయాలని చెప్పాం. మరి నానాజాతి సమితి యొక్క వైఫల్యాలు కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఈ యొక్క సమితి నానాజాతి సమితి ఎన్ని విజయాలు సాధించినప్పటికీ కూడా నానాజాతి సమితి ఎన్ని విజయాలు సాధించినప్పటికీ కూడా అగ్రరాజ్యాల యొక్క దురాక్రమణ విషయంలో పూర్తిగా విఫలమైంది అనమాట. ఎందుకంటే అగ్రరాజ్యాల యొక్క చేతుల్లో ఈ కీలు బొమ్మగా మారిపోయింది. ఎందుకంటే ఆనాటి అమెరికా కానీ రష్యా కానీ చైనా కానీ జపాన్ కానీ ఆనాటి బ్రిటన్ దేశం కానీ ఆయా దేశాల చెప్పు చేతుల్లోకి ఈ యొక్క నానాజాతి ఉండిపోయింది. కాబట్టి రెండో ప్రపంచ యుద్ధం రావడానికి ప్రధాన పాత్ర అయింది అనమాట. అంటే అగ్రరాజ్యాల చేతుల్లో ఇది ఒక కీలు బొమ్మగా మారిపోయింది. అగ్రరాజ్యాల యొక్క దురాక్రమణ అరికట్టడంలో ఇక పూర్తిగా నానాజాతి సమితి విఫలమైంది. ముఖ్యంగా మంచూరియాపై జపాన్ దాడి చేసినప్పుడు మంచూరియాపై జపాన్ దాడి చేసినటువంటి సందర్భంలో నానాజాతి సమితి అలా చూస్తూ ఉండిపోయింది తప్ప సరైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఫెయిల్యూర్ అయింది. అబిసీనియాపై ముస్సోలిని దండయాత్ర చేసినప్పుడు అలా చూస్తూ ఉండిపోయింది తప్ప ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయింది. ఆసియా జుగోస్లావియాపై హిట్లర్ దురాక్రమణ చేసినప్పుడు ఆ యొక్క నానాజాతి సమితి నివారించలేక అలా చూస్తూ ఉండిపోయింది తప్ప ఏమీ చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా అనేక విషయాల్లో ఈ యొక్క ఈ నానాజాతి సమితి ఫెయిల్యూర్ అయింది. కాబట్టి 1935 నాటికి ఈ సమితి పూర్తిగా 1939 నాటికి ఈ సమితి పూర్తిగా విచ్ఛిన్నం అయిపోయింది. ఇది చివరికి రెండో ప్రపంచ యుద్ధానికి దారి తీసినటువంటి సందర్భం మనకి తెలుస్తూ ఉంది. ఈ విధంగా మౌర్య ప్రపంచ యుద్ధాన్ని అనంతరం నానాజాతి సమితి ఏర్పడినప్పటికీ అది 20 సంవత్సరాలు ఇంచుమించి 40 రాజ్యాల మధ్య యుద్ధాలను నివారించడంలో ప్రధాన పాత్ర పోషించినప్పటికీ ఈ సమితి కొన్ని వైఫల్యాన్ని చవి చూసింది. కారణం ఏంటంటే అగ్రరాజ్యాల చేతుల్లో ఈ సమితి ఒక కీలుబొమ్మగా ఉండిపోయింది. ఆ యుద్ధాలు నెక్స్ట్ రెండో ప్రపంచ యుద్ధం జరగకుండా నివారించడంలో ఇది ఫెయిల్యూర్ అయింది అన్న విషయం మనకి పూర్తిగా అర్థమవుతుంది.